నాగర్ కర్నూలు నియోజకవర్గంలో సత్తా చాటేందుకు నాగం జనార్దన్ రెడ్డి వ్యూహరచన చేస్తున్నారా? అధికార పార్టీలోని వర్గ పొరును తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారా? ఇన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న నాగం జనార్దన్ రెడ్డి యాక్టివ్ కావడానికి కారణాలు ఈసారి నాగర్ కర్నూలు నాదేనంటున్న నాగం అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈసారి ఎలాగైనా అధికారంలోకి వస్తామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుంటే అధికార బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టాలని వ్యూహరచన చేస్తోంది. మరోవైపు రాష్ట్ర ఏర్పాటు తమ పార్టీ వల్లే జరిగిందని ఈసారి అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ పార్టీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో నాగర్ కర్నూలు రాజకీయాల్లో చక్రం తిప్పిన మాజీ ఎమ్మెల్యే నాగం జనార్దన్ రెడ్డి చేసిన హాట్ కమెంట్స్ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. రాబోయే ఎన్నికల్లో నాగర్ కర్నూలు నుంచి బరిలో దిగుతున్నట్లు నియోజకవర్గంలో ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందులో భాగంగా క్షేత్రస్థాయి నుంచి కేడర్ను పటిష్టంగా నిర్మించుకుంటూ పార్టీ పటిష్టతకు ప్రణాళికలు రచిస్తున్నారట. రాష్ట్ర విభజన తరువాత నాగర్ కర్నూలులో వరుసగా 2 సార్లు అధికార బీఆర్ఎస్ పాగా వేసింది. అప్పటి వరకు నాగర్ కర్నూలు కంచుకోటగా ఉన్న నాగం జనార్దన్ రెడ్డి విభజన అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో కాస్త వెనక్కి తగ్గాల్సి వచ్చిందని నియోజకవర్గ ప్రజల్లో ప్రచారం జరుగుతోందట. స్థానికంగా అధికార పక్షంలోని వైరి వర్గం ఓవైపు విపక్షంగా పనిచేస్తుండగా కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు నాగం రంగంలోకి దిగేసరికి రాజకీయ వర్గాలకు మింగుడు పడటం లేదట. విభజన అనంతరం 2014లో నాగం జనార్దన్ రెడ్డి తరఫున ఆయన వారసుడు నాగం శశిధర్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డిపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే 2018లో జరిగిన ఎన్నికల్లో డైరెక్ట్ గా నాగం రంగంలోకి దిగిన మర్రి జనార్దన్ రెడ్డే గెలుపొందారు. దీంతో అప్పటి నుంచి నాగం జనార్దన్ రెడ్డి రాజకీయాలకు కొద్దిగా దూరంగా ఉంటూ వచ్చారు. కొన్ని నెలల పాటు స్తబ్దుగా ఉన్న నాగం మళ్లీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. తన సత్తా ఏంటో చూపేందుకు సమాయత్తమవుతున్నారు. అందుకు తగ్గట్టు సభలు సమావేశాలు ఏర్పాటు చేస్తూ నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. ఇటీవల ఒక గిరిజన నాయకుడిపై అధికార పార్టీ నాయకులు హత్యాయత్నానికి ప్రయత్నించగా దాన్ని అస్త్రంగా మలుచుకున్న నాగం బిజినపల్లిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సభకు భారీ స్థాయిలో జనసమీకరణ చేసి తన సత్తా ఏంటో నిరూపించుకున్నారని అప్పట్లో నియోజకవర్గంలో చర్చించుకున్నారట. మరోవైపు మార్కెండయ్య ఎత్తిపోతల పథకంలో అవినీతి జరిగిందని బీఆర్ఎస్ ప్రభుత్వంపై నాగం ఆరోపించారు. దీనిపై పోరాడుతున్న నాగం జనార్దన్ రెడ్డికి నియోజకవర్గ ప్రజల్లో మంచి సానుభూతి లభించిందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అప్పటి నుంచి ప్రజా సమస్యలపై పోరాడుతున్న నాగం జనార్దన్ రెడ్డికి ప్రజల మద్దతు తెలుపుతున్నట్లు టాక్ నడుస్తోంది. ఇక నాగం పని అయిపోయిందని అనుకున్న ఆయన ప్రత్యర్థులు రాబోయే ఎన్నికల్లో బరిలో దిగుతుండటంతో తమ తమ వ్యూహాలకు పదును పెడుతున్నారట. ఓ సందర్భంలో అధికార పార్టీకే చెందిన ఎమ్మెల్యేతో పొరపక్షాలు రావడంతో అంతర్గతంగా తన తనయుడు రాజకీయ భవిష్యత్తు కోసం నాగం జనార్దన్ రెడ్డి సాయం కోరినట్లు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అందుకు నిరాకరించిన నాగం జనార్దన్ రెడ్డి తనే రంగంలోకి దిగుతున్నట్లు ప్రజలకు స్పష్టమైన సంకేతాలు పంపించారు. ఓవైపు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేపై వస్తున్న ఆరోపణలను అస్త్రంగా చేసుకుంటూ ప్రజల్లోకి దూసుకెళ్తున్న నాగం రాబోయే ఎన్నికల్లో తను బరిలోకి దిగుతున్నట్లు ప్రజలకు విస్పష్ట సంకేతాలు పంపారట. అందుకు తగ్గట్లు పావులు కదుపుతూ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆ నియోజకవర్గంలో ఆయన పేరుకే ఎమ్మెల్యే పెత్తనమంతా